ప్రైస్ గాడ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కొన్ని వాక్య భాగాలు, ఆది కాండము నుంచి కొన్ని వాక్య భాగాలు ధ్యానించుకున్నాము. ఈ యొక్క ఎపిసోడ్లో మరికొన్ని లేఖన భాగాలు మనం పరిశీలిద్దాం. మొట్టమొదట ఆది కాండం 2:17 నేను చదువుతున్నాను, చూడండి. ఆదికాండము 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. ఇది 17వచనంలో ఈ మాటను మనం గమనించాలి. దేవుడు ఆదాముని ఆ యొక్క ఏదేను వనములో పెట్టిన తరువాత దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు? చూడు, ఈ తోటలో చాలా చెట్లు ఉన్నాయి, వాటి ఫలాలు నువ్వు తినొచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూడండి, మనకి ఇంగ్లీష్లో ఒక మంచి స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్. డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆదామును అవును వారిని ఆశీర్వదించాడు. అంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితం వాళ్ళు జీవించాలి అన్నటువంటిది దేవుని చిత్తం. అయితే ఆ ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే దేవుని మార్గాలలో బ్రతకాలి. అంటే దేవుని మార్గాలలో బ్రతకడం అంటే కొన్ని ఆజ్ఞలు పాటించాలి. దేవుడిచ్చేటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్కు మనం తల వంచి జీవించాలి. దేవుని ఉపదేశాన్ని గౌరవించి ఆ ఉపదేశాన్ని మన ఆలోచనల్లోనూ, మన మాటల్లోనూ, మన జీవిత విధానంలోనూ మనము ఆ ఉపదేశాన్ని అనుసరిస్తూ జీవించాలన్నమాట. యు అండర్స్టాండ్? కాబట్టి దేవుడు ఇక్కడ ఆది కాండం 2 కానీ లేకపోతే 1 దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటిని మనం ఎలా చూడాలంటే, దేవుడు ఆదామును అవ్వును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటి మనిషి పనిచేయాలి. అంత మాత్రమే కాదు, కానీ మనిషి జీవించవలసినటువంటి విధానాన్ని కూడా దేవుడు చెప్పాడనమాట, నువ్వు ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని. కాబట్టి దేవుడు ఆదాముకు చెప్పాడనమాట, నువ్వు మంచి చెట్ల తెలివి నుంచి వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు అని చాలా స్పష్టంగా ఆదాముకి, నరునికి చెప్పినట్టు ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనలను ఒక క్రమశిక్షణలో పెట్టడానికే, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే కీర్తనల గ్రంథం 119:105 చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా ద్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపం అన్నమాట. అంటే దీపం అంటే ఏంటి? మనం ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించకూడదు, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనకు దేవుని వాక్యం ఇస్తుందన్నమాట. మనం చీకటిలో నడిచేటప్పుడు ఆ రోడ్డు పైన ఏముందో మనకు కనబడదు కదా. కనబడాలి అంటే దీపము అనేటటువంటిది అవసరం అన్నమాట. అందుకనే కీర్తనాకండాన్ని దావీదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా ద్రోవకు వెలుగు అంటున్నాడు. దాని అర్థమేంటి? ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము, ఉపదేశము మనకు అవసరము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2:16 చూడండి, ఈ విధంగా ఉంటుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాటలు చూడండి, అంటే దేవుని యొక్క వాక్యము, ఉపదేశము మనకి ఎందుకు అవసరమంట? చూస్తే ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్షణ చేయడానికి అన్నమాట. ప్రతి వాక్యము ఉపదేశించడానికి, ఏది మంచి ఏది చెడు అన్నది ఉపదేశం అన్నమాట.
అయితే ఖండించడానికి ఎప్పుడు ఖండిస్తుంది? మనం ఏదైనా తప్పు చేస్తే ఇది ఈ విధంగా నువ్వు చేయకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు అని దేవుని యొక్క వాక్యం మనల్ని ఖండిస్తుంది. అదేవిధంగా తప్పు దిద్దడానికి అయితే ఖండించి దేవుని వాక్యం వదిలేదు. మనంతటి మనము నాశనమైపోవాలని లేకపోతే మనము దేవునికి దూరంగా పోవాలి అన్నటువంటిది దేవుని చిత్తం కాదు. అయితే తప్పు దిద్దుతుంది అంటే ఖండించి సరి అయిన మార్గంలోనికి తెస్తుంది అన్నమాట దేవుని వాక్యం. కాబట్టి ఇది ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పు దిద్దుతుంది. ఆ తర్వాత ఏమైంది నాలుగోది? నీతి యందు శిక్షణ చేయడానికి. నీతి యందు శిక్షణ అన్నమాట. ఎందుకు ఇవి మనకు అవసరమంటే చెప్పాను కదా, మొట్టమొదటి దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? మొట్టమొదటి పని వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి ఆ ఆశీర్వాదకరమైన జీవితానికి ఇవన్నీ అవసరము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆశీర్వాదకరమైన జీవితానికి ఉపదేశము అన్నటువంటిది అవసరము అన్నటువంటి విషయము మనం గమనించాలన్నమాట. ఇది మొదటి పాఠం. అయితే ఈ 17వ వచనంలోనే మరొక మాట ఉంది చూడండి. ఏమనుంది 17వ వచనంలో? నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఆ రెండవ భాగంలో 17వ వచనంలో ఆదికాండం 1:17 రెండవ భాగాన నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఆదాము అవ్వరు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు కదా, అయితే అతిక్రమించినాక వెంటనే చనిపోలేదు కదా అని అడుగుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ అసలు మరణము అంటే ఏంటి? మరణము అంటే ఏంటంటే దేవుని నుంచి దేవునికి వేరైపోవడమే మరణం. దేవుడు జీవానికి హీఈస్ ద సోర్స్ అనమాట, ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, జీవపు ఊట. అయితే దేవునికి వేరైపోవడమే, దేవుని నుంచి దూరంగా పోవడమే, జీవపు ఊట అయినటువంటి దేవునికి దూరంగా పోవడమే మరణం అన్నమాట. కాబట్టి ఆదాము అవ్వలు వారు పాపం చేసినటువంటి అదే దినాన వాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి బయటకు పంపివేయబడ్డారు. కాబట్టి మొట్టమొదటిగా ఆధ్యాత్మిక మరణం అనేది సంభవించింది. కాబట్టి ఆదాము అవ్వలు వాళ్ళు చనిపోయిన దినానే దేవుని నుంచి ఆ యొక్క ఏదైనా వనములో నుంచి దేవుని సన్నిధిలో నుంచి పంపివేయబడ్డారు. కాబట్టి ఆధ్యాత్మిక మరణం అనేది అదే రోజు సంభవించింది. అయితే భౌతికమైనటువంటి మరణం అనేది తర్వాత అన్నమాట సంభవించింది. అయితే చూడండి, మరణం అనేది ఏదో ఒక్కసారి టక్కనట్లా వచ్చేటటువంటిది కాదు. మరణము అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వరు దేవునికి అవిధేయత చూపారో అప్పుడే వాళ్ళ శరీరంలో మరణము అనేది ప్రారంభమైంది. కాబట్టి వాళ్ళు వయసులో వాళ్ళు పెద్దవాళ్ళుగా సృష్టించబడ్డారు కదా సృష్టించబడినప్పుడు. అయితే రోజు రోజుకి ఇట్ ఈస్ ఎ డీజెనరేషన్ ప్రాసెస్ అనమాట, మరణము అనేటువంటిది ఒక ప్రక్రియ. అయితే ఒకనొక రోజున ఆ ప్రక్రియ పూర్తయినప్పుడు సంపూర్ణంగా మనిషి యొక్క ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది అన్నమాట. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే పాపము వలన మొట్టమొదటిగా ఆధ్యాత్మిక మరణం అనేది సంభవించింది అదే దినాన. అయితే అదే దినాన భౌతికమైనటువంటి అంటే శారీరక మరణం ప్రారంభమైంది. అయితే ఆదాము 900 సంవత్సరాలకు పైగానే ఆయన బ్రతికాడు. అప్పటికి ఆ మరణం అనేటువంటి ప్రక్రియ ఆయన శరీరంలో పూర్తయింది. 900 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి పండు తిన ఆ దినానే అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆ దినానే వారు ఆధ్యాత్మిక మరణానికి గురయ్యారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లెట్ ఇస్ లుక్ ఎట్ 1 మోర్ పాయింట్. ఈ యొక్క ఆదికాండము 2వ అధ్యాయంలో నేను 20వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, 20 నుంచి 23 వచనాలు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుడలో నుండి తీయబడిన గనుక నారి అనబడును.
ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం వచనాలు అన్నమాట. ఇక్కడ చూడండి, 20వ వచనం చూస్తే దేవుడు మొట్టమొదట ఆదామును మాత్రమే సృష్టించాడు, ఇద్దరిని ఒకేసారి సృష్టించలేదు. అయితే ఆదామును సృష్టించిన తర్వాత ఆదాముకి ఈ జంతువులకు పేర్లు పెట్టేటువంటి బాధ్యతను దేవుడిచ్చాడు. ఆదాము జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ జంతువులు అన్నీ ఆదాము చుట్టూ ఉన్నప్పటికీ అతనికి ఒక సాటి అయినటువంటి సహాయం దొరకలేదన్నమాట. సాటి అయిన సహాయం అంటే ఏంటి, ఐ మీన్ ఒక పరిపూర్ణమైనటువంటి సహవాసాన్ని అతను పొందుకోలేకపోయాడు అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఆదాముకి, దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు అంటే, మనిషి ఒంటరిగా బ్రతకూడదు, ఒంటరిగా ఉండలేడు మనిషి. మనిషికి ఒక సహవాసం అనేది అవసరం, సాటి అయిన సహాయం అనేటువంటిది అవసరము అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా దేవుడు ఆదాముకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఒక ప్రాక్టికల్గా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి సృష్టించబడలేదు. అందుకనే దేవుడు మొట్టమొదటగా ఆదామును ఒంటరిగా సృష్టించినప్పటికీ ప్రాక్టికల్గా ఆదాము ఆ యొక్క అవసరతను, నాకు ఒక మనిషి తోడు కావాలి అన్నటువంటి అవసరత ఆదాము తనంతటి తానుగా గుర్తించే విధంగా దేవుడు చేశాడనమాట. ఆ యొక్క అవసరతను ఆదామునికి తెలియజేసిన తర్వాత దేవుడు హవ్వను సృష్టించడం జరిగిందనమాట. ఇదే విషయాన్ని మనము ఒక సందర్భంలో కనుక్కోవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూస్తే, నేను మీకు ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ధర్మశాస్త్రంలోని కల్లా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. లెట్ అస్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడననియే, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ ప్రభువాని ప్రేమింపబడనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు, ధర్మశాస్త్రములోని కల్లా అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రెండు మాటలు చెప్పారు, నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలని మొట్టమొదటిది, రెండోది వచ్చేసి నిన్ను వలె నీ ప్రభువాని ప్రేమించాలి. దాని అర్థం ఏంటి, నీ దేవునితో ఒక మంచి రిలేషన్షిప్లో ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారితో మంచి రిలేషన్షిప్లో ఉండాలి. నేను ఇదివరకే మీకు చెప్పాను కదా, అదే యొక్క జీవిత సత్యము, ఈ జీవిత పరమార్థం. ఈ జీవిత సత్యం ఏంటంటే, మనిషి ఒక సహవాసంలో ఉండాలి అన్నటువంటిదే ఈ జీవిత సత్యం. ఇదే విషయాన్ని మనం మరొక లేఖన భాగంలో చూడవచ్చు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, నేను 3-4 వచనాలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. చూసారా, ఈ యొక్క మాటల్లో యోహాను ఏం చెప్తున్నాడు, ఎందుకు మేము మీకు ఈ విషయాలు రాస్తున్నామంటే, మేము ఆల్రెడీ సహవాసములో ఉన్నాము, అయితే ఆ సహవాసములోకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మేము ఏ విధముగా తండ్రి అయినటువంటి దేవునితోటి ఆయన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారితో ఒక సహవాసములో ఉన్నామో, మీరు కూడా ఆ విధంగా సహవాసములో ఉండడానికి మిమ్మల్ని పిలుస్తున్నాము. చూసారా, ఇదే జీవిత సత్యం, జీవిత పరమార్థం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఆదికాండము 2వ అధ్యాయంలో మనకు చాలా గొప్ప పాఠం ఉందన్నమాట. నరుడు ఒంటరిగా ఉండకూడదు, కానీ ఒక సహవాసములో ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ మన పాఠం ఏంటంటే, ప్రతి ఒక్కరూ గ్యారంటీగా పెళ్లి చేసుకోవాలి అన్నది కాదు పాఠము, ప్రతి మనిషి కూడా సహవాసములో ఉండాలి అన్నటువంటిది పాఠం. కొంతమంది దేవుని భక్తులైతే వివాహం లేకుండానే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పెళ్లి గ్యారంటీగా చేసుకొని తీరాలి అన్నటువంటిది కాదు ఇక్కడ పాఠం. అయితే ప్రతి మనిషి సహవాసములో ఉండాలి అన్నటువంటిది పాఠం. ఒంటరిగా ఉండకూడదు, ఒక సంఘములో, ఒక సమాజంలో, స్నేహితులతోటి, విశ్వాసులతోటి, ఒకలేదు ఒక కుటుంబంలో సహవాసములో ఉండాలి అన్నటువంటిది దేవుని చిత్తం. ప్రేమైన మిత్రులారా, మరొక వచనాన్ని మనం చూద్దాం. చూడండి, అయితే ఇప్పుడు మనం చదివిన వచనాలలో ఒక మాట ఉంది. ఆదికాండము 2వ అధ్యాయంలో ఏమనుంది కాబట్టి 24వ వచనం చూడండి,
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చూడండి, పురుషుడంట తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. భార్యాభర్తలు ఏకత్వంలో జీవించాలి. అంటే ఇద్దరు మనుషులే, మనుషులిద్దరే, కానీ వారు ఒక్కరుగా బ్రతకాలి అన్నటువంటిది ఇక్కడ పాఠం. అదేవిధంగా భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలి. భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలి అన్నటువంటి దేవుని చిత్తం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి, ఈ విధంగా అన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుండురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇక్కడ చూసారు యేసుక్రీస్తు ప్రభువు ఎంత స్పష్టంగా చెప్తున్నారు, భార్యాభర్తలు ఎవరు వేరుపరచకూడదంట. దేవుడు వారిని ఒకరిగా చేస్తున్నారు. వారిద్దరు మనుషులై ఉండొచ్చు, ఎవరి శరీరము వారికి ఉండి ఉండొచ్చు, కానీ వారు ఎలా బ్రతకాలి? ఏక శరీరంగా బ్రతకాలి. దాని అర్థం ఏంటి? సంపూర్ణమైనటువంటి సహవాసంలో వాళ్ళు బ్రతకాలి అన్నటువంటిది దేవుని చిత్తము. కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. అందుకనే మీరు కానీ అపోస్తలుడు యొక్క లేఖ పత్రికలు గారు మీరు చదివితే ఆఖరిలో ఎప్పుడు ఏమని ఉంటుందంటే, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని, విధేయత చూపించుకోవాలని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఎప్పుడైతే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటామో, గౌరవించుకుంటామో, ఒకరికి ఒకరు విధేయత చూపించుకుంటామో, అప్పుడు ఆ యొక్క సహవాసము అనేటటువంటిది బలపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కుటుంబాన్ని కట్టేటటువంటిది దేవుడే అనేటువంటి విషయం మనం గమనించాలి. మనం గారి కీర్తనల గ్రంథం 127వ కీర్తన చూడండి. 127వ కీర్తనలో ఈ విధంగా ఉంది. యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకుని వ్యర్థమే. ఇక్కడ యహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే అర్థం ఏంటి? యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇల్లు కట్టడం అంటే ఏదో సిమెంట్ ఇటుకను పెట్టి ఇల్లు కట్టడం కాదు, ఈ కుటుంబాన్ని నిర్మించడం అన్నటువంటిది. అసలు కుటుంబానికి ఆ పునాది వేసిందే దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి గృహాన్ని కట్టేటటువంటి వాడు దేవుడు. కాబట్టి మనం దేవుని పైన ఆధారపడాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా వివాహము ద్వారా కలుగు పిల్లలు దేవుడిచ్చు బహుమానములు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలోనే ఏమనుంది? 3-4 వచనాలు చూడండి. కుమారుడు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబులు పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఇక్కడ చూడండి, ఇక్కడ కుమారుడు అన్న పదం ఏంటంటే, అది ఇంగ్లీష్లో అయితే చిల్డ్రన్ అన్నటువంటి పదం అనమాట. చిల్డ్రన్ అంటే కుమారుడు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. అయితే వారు యెహోవా ఇచ్చు బహుమానాలు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఆ తర్వాత ఏమని ఇక్కడ చెప్పడం జరిగింది, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు అంట. అంటే పిల్లలు బాణాలు లాంటి వారు. బాణాన్ని ప్రయోగించేది ఎవరు? విలుకాడు అవసరం కదా. ఆ విలుకాళ్ళు తల్లిదండ్రులే విలుకాళ్ళు అనమాట. ఒక బాణాన్ని ఎలా ప్రయోగించాలి అన్నటువంటిది తల్లిదండ్రులు, విలుకాడు నిర్ణయించినట్టు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, దేనికి వారిని సంసిద్ధం చేయాలి, వంటి వాళ్ళ జీవితాలను సిద్ధపరచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది అన్నటువంటి విషయము మనం గమనించాలి. ఈ వివాహం అన్నటువంటిది అన్ని విషయాలలో ఘనమైనదని, ఒక కుటుంబానికి ఇది ఏ విధంగా మూలము అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి చూడండి, భార్యాభర్తలు ఏకత్వంతో జీవించాలి, భార్యాభర్తలు జీవితాంతము కలిసి ఉండాలి, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. అయితే కుటుంబాన్ని కట్టేది మాత్రం దేవుడు, కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని పైన ఆధారపడాలి. అయితే వివాహం ద్వారా పలుగు పిల్లలు దేవుడిచ్చు బహుమానాలు అన్నటువంటి విషయం మనం గమనించాలి. అయితే ఈ యొక్క బహుమానాలు అంటే వీళ్ళు బాణాలు లాంటి వాళ్ళు కాబట్టి వీరిని ఎలా సిద్ధపరచాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే వీరిని సిద్ధపరచడానికి దేవుని యొక్క మార్గాలు, ఉపదేశాలు ఎందు వీరిని సిద్ధపరచాలి అన్నటువంటి విషయము మనం గమనించాలి. కాబట్టి
ఈ యొక్క విషయాలతో మనము ఈ యొక్క స్టడీ మనము ముగించుకుందాము. అయితే లెట్ మీ రీడ్ ఒక సారాంశంగా ఈరోజు మనం అసలు ఏమేమి స్టడీ చేసామనేటువంటి విషయాన్ని ఒకసారి మీ ముందుకు నేను తీసుకొస్తాను. మొట్టమొదటి ఏంటంటే, ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి ఉపదేశం అనేటువంటిది అవసరం. ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి దేవుని ఉపదేశము, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని విధానాలు మనకు అవసరం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదవాలి. రెండవది ఏంటంటే, చూడండి, పాపము మరణం మొట్టమొదటిగా ఆధ్యాత్మిక మరణం సంభవించింది, ఆ తర్వాత శారీరక మరణం సంభవించింది. అయితే మరణం అనేటువంటిది ఒక ప్రక్రియ అనేటువంటి విషయం మనం గమనించాలి. చూడండి, ఎప్పుడైనా సరే మనలో ఎవరైనా పాపం చేస్తే మొట్టమొదటిగా మన ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుంది. అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే దేవునితో మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది రెండవ పాఠము. అయితే మూడవ పాఠం ఏంటంటే, సంబంధ బాంధవ్యాలలో మనిషి జీవించాలి అనేటువంటిది దేవుని చిత్తము. అది జీవిత పరమార్థము. సంబంధ బాంధవ్యాలు దేవునితో సహవాసంలో ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సహవాసంలో ఉండాలి. అయితే ఆ విషయాన్ని దేవుడు ఆదామునకు ప్రాక్టికల్గా అంటే ప్రయోగాత్మకంగా చూపించాడనమాట. అతనికి ఒక సాటి అయినటువంటి సహాయం అవసరము. అందుకనే స్త్రీని నిర్మించడం జరిగింది. అది మూడవ పాఠం. నాలుగవ పాఠం ఏంటంటే, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. భార్యాభర్తలు వారు రెండు శరీరాలైనప్పటికీ ఏక శరీరంగా బ్రతకాలి అనేటువంటిది దేవుని చిత్తము. అయితే వారు దేవునిపై ఆధారపడి తమ కుటుంబాన్ని నిర్మించుకోవాలి. వాళ్ళ పిల్లల్ని ఒక విరుకాడు బాణాలు ఏ విధంగా ప్రయోగిస్తాడో ఆ విధంగా వారిని ప్రయోగించాలంటే వారిని దేవుని యొక్క విధానాల్లోనూ, దేవుని యొక్క ఉపదేశములోనూ, మార్గాలలోనూ తర్వీదునిచ్చి వాళ్ళు ఉపయోగకరమైనటువంటి పిల్లలుగా వాళ్ళు మనం చేయాలన్నమాట. కాబట్టి ఈ నాలుగు విషయాలను మనము ఈ యొక్క వారం గమనిద్దాము. ఈ విషయాలన్నింటిలో, ఈ విషయాలని మనం ధ్యానం చేసిన విషయాలన్నీ కూడా మన జీవితాల్లో ఫలించులాగున దేవుడు తన కృపను చూపించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.